రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, దేశంలో అంతర్గతంగా పార్టీల మధ్య అనేక విభేదాలు ఉండవచ్చును, వ్యతిరేకతలు ఉండవచ్చును, ఒకరిని ఓడించేందుకు మరొకరు పూర్తి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చును, ఎన్నికల్లో ప్రాణాలు పోయేంతగా పోరాటం చేయవచ్చును, చాలా తీవ్రమైనటువంటి పోరాటం జరగవచ్చును, చాలా భయంకరమైనటువంటి పదజాలంతో ఒకరినొకరు విమర్శించుకోవచ్చును. కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే విదేశాలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయంగా దేశం మొత్తము ఒకే గొంతుతో మాట్లాడాలి. కాంగ్రెస్ ఒక రకంగా, బీజేపీ ఒక రకంగా, కమ్యూనిస్టులు ఒక రకంగా మాట్లాడటం అనేది కుదరదు. ఆఖరికి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కూడా దేశంలో ఎన్ని మాటలు చెప్పినా విదేశాలకు వెళ్ళినప్పుడు భారత్ వ్యూ పాయింట్ని మాట్లాడుతుంది. పాకిస్తాన్లో ఒవైసీ అనేక సందర్భాల్లో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించినటువంటి వీడియోలు ఉన్నాయి. మన దేశానికి సంబంధించినంత వరకు దేశ ప్రయోజనాల విషయం వచ్చినప్పుడు, లేకపోతే అంతర్జాతీయ వేదికల్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు, ఆ 140 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఒకటిగానే మాట్లాడాలి. అలా మాట్లాడినటువంటి అనేక సందర్భాలున్నాయి. దీనికి అతి గొప్ప ఉదాహరణ 1994 ప్రాంతంలో జెనీవాలో కశ్మీర్ విషయంలో భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నించినప్పుడు అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఒక ప్రతినిధి మండలిని పంపించారు జెనీవాకి. ఈ ప్రతినిధి మండలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు, ఫారూక్ అబ్దుల్లా స్వయంగా ఉన్నారు, కశ్మీర్కి చెందినటువంటి వ్యక్తి. ఇటువంటి అందరితోటి ఒక బృందాన్ని తయారు చేసి ఆ బృందాన్ని జెనీవాకి పంపారు. దాని నాయకత్వము తనను పగలు రాత్రి తిట్టేటటువంటి విపక్ష నేత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే ఛాన్స్ దొరికినా కూడాను ఇది దేశం కోసము, నేను మిగతా విభేదాలను పక్కన పెడతానని వాజ్పేయి బీజేపీ నాయకుడైనప్పటికీ కూడా, కాంగ్రెస్తో అనేక విభేదాలు ఉన్నప్పటికీ ఒక్క గొంతుతో మాట్లాడేందుకు ఈ నాయకత్వాన్ని స్వీకరించారు. పివి నరసింహారావు కాంగ్రెస్కి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడాను బీజేపీకి చెందిన వ్యక్తిని ప్రతినిధి బృందానికి నాయకుడిగా చేశారు. దేశం ఒక్క గొంతుతో మాట్లాడేటప్పటికీ పాకిస్తాన్ కంగారు పడిపోయింది. అసలు ఈ తీర్మానమే వీగిపోయింది. మొత్తం మీద భారతదేశం గొప్ప దౌత్య విజయాన్ని సాధించింది. ఇలా అనేక సందర్భాల్లో మన దేశం చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలలో విపక్షము, ప్రధాన విపక్షంగా చెప్పుకుంటున్నటువంటి పార్టీలు అంతర్జాతీయ వ్యవహారాల్లో భారతదేశపు బృహత్ ప్రయోజనాల విషయంలో కూడాను ప్రభుత్వంతో కలిసి రాకూడదని బహుశా నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో అగ్గిరాజుకుంది, అక్కడ ఒక సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి. మొదటి 2-3 రోజులు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అదేవిధంగా జమాతే ఇస్లామీ విద్యార్థులు వీళ్ళందరూ కలిపి ఊరేగింపులు తీశారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని, ఆ నివాస భవనాన్ని చుట్టుముట్టారు, పార్లమెంటుని ధ్వంసం చేశారు. ఇవంతా చేసేసరికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా, ఓట్లలో నెగ్గినటువంటి షేక్ హసీనా దేశాన్ని విడిచి పారిపోవలసి వచ్చింది. ఆమె ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. షేక్ హసీనాకు వ్యక్తిగతంగా అత్యంత ఆప్తమైనటువంటి కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబము. ఆమె భారతదేశానికి వస్తే సోనియా గాంధీని కలవకుండా వెళ్ళరు. ఎందుకంటే ఆమె ప్రాణాలని కాపాడింది భారతదేశం కాబట్టి. ఆమెకి భారతదేశంలో ముఖ్యంగా గాంధీ నెహ్రూ కుటుంబం అంటే చాలా ఇష్టం. భారతదేశం అందుకే అక్కడ పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఒక 10-15 రోజుల్లో కానీ అక్కడ పరిస్థితి ఒక స్థిరత్వం రాదు. ఎందుకంటే అవామిలీ కార్యకర్తలు రోడ్డు మీదకు వస్తున్నారు, మైనారిటీ హిందువులు ఢాకాలో, చిట్టగాంగ్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో ఊరేగింపులు తీస్తున్నారు. చాలా చోట్ల నెమ్మది నెమ్మదిగా పరిస్థితిలో మార్పు వస్తోంది. కాబట్టి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుని మాట్లాడకూడదని భావించింది భారతదేశం. ప్రస్తుతం అక్కడ ఒక కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్, ఒక మధ్యంతర ప్రభుత్వం ఉంది. ఆ మధ్యంతర ప్రభుత్వానికి ఒక మధ్యంతర ప్రధానమంత్రి ఉన్నారు. ఎన్నికలు జరిపించడం ఆయన బాధ్యత. ఎన్నికలు జరిపించిన తర్వాత వెళ్ళిపోతారు. కాబట్టి ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు దృక్పథాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆయన
కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి మహమ్మద్ యూనిస్కు 2006 నొబెల్ గ్రహీత ఆయన మహమ్మద్ యూసుఫ్కి శుభాకాంక్షలు చెప్తూ కొత్త బాధ్యతను చేపట్టినందుకు శుభాకాంక్షలు అన్నారు. ప్రధానమంత్రి అన్న పదాన్ని వాడలేదు, ఎందుకంటే ఆయన ఎన్నికల్లో రాలేదు, ఆయన ప్రధానమంత్రిగా ఆయనని గుర్తించే ప్రసక్తి లేదు, ఇంకా అక్కడ పరిస్థితులు పూర్తిగా స్థిరత్వం రాలేదు. 2-3 రోజుల్లో ఏదన్నా కావచ్చు, ఎందుకంటే బంగ్లాదేశ్లో గతంలో ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో 29 సార్లు సైనిక తిరుగుబాట్లు జరిగినాయి. ఈ ఒక సైనిక తిరుగుబాటు 1975 నవంబర్ 3 జరిగితే, రెండవ సైనిక తిరుగుబాటు ఇంకో సైనిక తిరుగుబాటు నవంబర్ 5, 1975, అంటే ఒక సైనిక ప్రభుత్వం 3 రోజులు ఉంటే దాన్ని పడగొట్టి ఇంకో సైనిక ప్రభుత్వం వచ్చింది. బంగ్లాదేశ్ చరిత్ర అటువంటిది. కాబట్టి భారతదేశము వేచి చూసే ధోరణిలో ఉంది. కానీ ప్రధాన విపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అప్రకటిత అధినేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈ విషయంలో చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, ప్రధానమంత్రి చేసినటువంటి ట్వీట్ కామెంట్ శుభాకాంక్షలు ఏవైతే ఉందో దానికి చాలా భిన్నంగా ఉన్నాయి. ఆయన మహమ్మద్ యూనిస్ను కొత్తగా ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మహమ్మద్ యూనిస్కు శుభాకాంక్షలు అన్నారు. ఆయనని భారతదేశము, భారత ప్రభుత్వము ఇప్పటి వరకు ప్రధానమంత్రి అని సంబోధించినప్పుడు విపక్ష నేత ఆయనని ప్రధానమంత్రి అనడం ద్వారా భారతదేశంలో బంగ్లాదేశ్ విషయంలో 2 ధోరణులతో 2 నాలుకలతో మాట్లాడుతోంది, ఆలోచిస్తోంది అన్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ తన తప్పుడు సంకేతాలని పంపించారు. ప్రధానమంత్రి తన ట్వీట్లో చెప్పిన తరువాత, ఈ శుభాకాంక్షలు చెప్పిన మరుసటి నిమిషము ఆయన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు, ఇతర మైనారిటీలు, బౌద్ధులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఈ జోమి కుకి ఇటువంటి తెగలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడాను రక్షణ కల్పించి తక్షణము శాంతియుత పరిస్థితుల్ని తీసుకుని రావాలి అని చెప్పి ఆయన ట్వీట్లో చెప్పారు. రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్లో ఆయన ప్రధానమంత్రి అనడమే కాకుండా అసలు హిందువుల గురించి ఒక్క మాట లేదు. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి, రాహుల్ గాంధీ ఒక్క మాట ప్రస్తావించలేదు. కేవలం బంగ్లాదేశ్లో అమెరికా తొత్తుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనని ప్రధానమంత్రి అని ప్రజలు ఎన్నుకోకపోయినా ఆయనని ప్రధానమంత్రి అని చెప్పేసేసి ప్రకటించేసేశారు రాహుల్ గాంధీ, శుభాకాంక్షలు కూడా చెప్పేశారు. అంటే దేశము దృక్పథంకి భిన్నంగా ఉండడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి హిందువుల గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందుత్వం గురించి శివుడి ఫోటో, మిగతా ఇంకో ఫోటోలు చూపించి గంటల కొద్దీ ప్రసంగాలు చేశారు, చొక్కా మీద జంజం వేసుకుని నేను జనేవుధారి బ్రాహ్మణ్ణి, కాశ్మీర్కి చెందిన కాశ్యప గోత్రానికి చెందిన కౌలు బ్రాహ్మణుణ్ణి అని చెప్పి చెప్పుకున్నారు. కనిపించిన ప్రతి గుడికి గుజరాత్ ఎన్నికలు 2022 నాటి గుజరాత్ ఎన్నికల్లో ప్రతి చోట తిరిగారు. 2022 కన్నా ముందు జరిగిన 2017 బహుశా ఎన్నికల్లో తిరిగారు. ఇవన్నీ చేసిన వ్యక్తి బంగ్లాదేశ్లో హిందువులపైన అత్యాచారాలు జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడలేదు. పైగా బంగ్లాదేశ్ అన్ని విషయాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చే రాహుల్ గాంధీ బంగ్లాదేశ్లో బాధలకు గురవుతున్న, అత్యాచారాలకు గురవుతున్నటువంటి హిందువులలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు, వెనకబడిన తరగతులకు చెందిన వాళ్ళని తెలిసినప్పటికీ వారి గురించి మాట్లాడలేదు. అంటే రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. గతంలో డోక్లాం దగ్గర భారత చైనాల మధ్య ఒక ఘర్షణాత్మక వాతావరణం భూటాన్లో ఏర్పడ్డప్పుడు అసలు అక్కడి వాస్తవాల గురించి తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి దగ్గరికి రావచ్చును, రక్షణ మంత్రి దగ్గరికి వెళ్ళవచ్చును. ఆయన నేరుగా చైనా రాయబార కార్యాలయానికి వెళ్ళి చైనీస్తో చైనా యొక్క డోక్లాం ఇష్యూలో చైనా యొక్క వెర్షన్ని వినొచ్చారు, దానిని భారతదేశంతో మ్యాచ్ చేసుకునే, భారత ప్రభుత్వంతో మ్యాచ్ చేసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు, అంటే ఇది మొదటిసారి కాదు, గతంలోనూ ఇలా చేశారు, ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడాను వేరే స్వరం వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాల వల్ల భారతదేశం యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది, భారతదేశంలో ఏకాభిప్రాయం లేదన్నటువంటి ధోరణి, ఒక భావన విదేశాల్లో కలుగుతుంది. కాబట్టి దీనిని ఉపయోగించుకునేందుకు విదేశీ శక్తులు ప్రయత్నించవచ్చు.
కాబట్టి రాహుల్ గాంధీ చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో, ఇది రానున్న రోజుల్లో పెద్ద ప్రమాదం కానున్నది. ఆయన హిందువుల గురించి మాట్లాడకపోవడము, ఈ వ్యక్తిని ప్రధానమంత్రి అని చెప్పడము, ఈ రెండూ కూడాను భారత ప్రభుత్వ వైఖరికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. మహాభారతంలో గాంధర్వులు కౌరవుల పైన యుద్ధం ప్రకటించినటువంటి సమయంలో వాళ్ళను రక్షించేందుకు భీముణ్ణి పంపిస్తాడు ధర్మరాజు. భీముడు వెళ్ళడానికి ఇష్టపడ్డు. కాగల కార్యం గంధర్వులు తీర్చారు, బాగా అయింది కానివ్వండి అంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, మనలో మనకి కొట్లాట వచ్చినప్పుడు వాళ్ళ 100 మంది, మనం 5 గురము, కానీ మన మీదకి ఎవరన్నా వచ్చినప్పుడు మనమంతా కలిపి 105 మంది అంటారు. వయం పంచాధికం శతం. బహుశా రాహుల్ గాంధీ ఈ మధ్య హిందూ ధర్మం గురించి చాలా మాట్లాడుతున్నారు. ఒకసారి మహాభారతాన్ని చదివి ఈ వయం పంచాధికం శతం అన్నటువంటి వాక్యం యొక్క స్పిరిట్ని, భావనని సరోగతం చేసుకుంటే బాగుంటుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.